మనకు దారినిచ్చిందని, అందుచేత సోమశిల సంగమేశ్వరంల మధ్య గల నదీ ప్రాంతానికి చక్రతీర్థమని పేరు కలిగిందని ఒక స్థానిక వాడుక ఉంది. ఇక్కడ కృష్ణానది సుడి తిరుగుతూ ముందుకు సాగిపోతుంది. ఇంద్రుని కోరికపై విశ్వకర్మ చక్రతీర్థం సమీపంలో నిర్మించిన శ్వేత శిఖరి అనే పట్టణమే ఈనాటి సోమశిలాని. అక్కడ చంద్రుడు రాజుగా ఉంటూ సోమేశ్వరిని పూజించి దానికి సోమేశ్వరమని పేరు పెట్టాడని, ఇదే క్రమంగా సోమశిలగా మారిందని అంటారు. చారిత్రక మధ్యయుగంలో భవనాశి నది కృష్ణానదితో కలిసే చోట సోమేశ్వరం, అగస్త్యేశ్వరం, సంగమేశ్వరం, సిద్ధేశ్వరం, కపిలేశ్వరం అనే పంచేశ్వరాలుండేవి. ఒక సిద్ధుడు కృష్ణలో స్నానం చేసి ప్రతిష్ట చేసిన లింగం ఉన్న చోటు సిద్ధేశ్వరంగాను, అగస్త్యుడు ప్రతిష్ఠించిన చోటు అగస్త్యేశ్వరం, అదే నేటి మల్లేశ్వరంగాను, కపిల మహర్షి ప్రతిష్ట చేసిన లింగం ఉన్న చోటు కపిలేశ్వరంగాను, సంగమస్థానంలో ప్రతిష్ఠించిన లింగం ఉన్న చోటు సంగమేశ్వరంగాను, సోమేశ్వరుని చేత ప్రతిష్ఠించబడిన లింగం ఉన్న చోటును సోమేశ్వరంగాను, అన్నీ కలిపి పంచేశ్వరాలుగా పిలవబడేవి. మహబూబ్ నగర్ జిల్లాలో కూడలి వద్ద కృష్ణానదిలో తుంగభద్ర కలవడం చేత ఇది కూడలి సంగమేశ్వరంగా పిలువబడింది. కృష్ణానది సోమశిలకు ఎదురుగా ఉన్న సంగమేశ్వరం వద్ద భవనాశి నది వచ్చి చేరడం చేత దానిని సప్తనదీ సంగమస్థానం అంటారు. కృష్ణానదితో ఘటప్రభ, మలప్రభ, భీమరథి, తుంగభద్ర, భవనాశి అనే ఏడు నదుల కలయికను సప్తనదీ సంగమమని, ఇది పరమ పవిత్రమైన తీర్థక్షేత్రమని చెప్పబడింది. పాపాల నుండి నివృత్తి లభించడం చేత దీనిని నివృత్తి సంగమేశ్వరమని కూడా పిలుస్తారు. ధగద్ ధగద్ ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది వజిర్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. మొట్టమొదట ఇక్కడ పంచలింగాలు, పంచలింగాలు అంటే భీముణ్ణి కాశీకి పోయి లింగాలు తీసుకురా, ఇక్కడ సప్తనదులు కలిసిన ఇక్కడ సంగమేశ్వరం ఉన్నది, ఇక్కడ పూజ చేయాలా అని భీముణ్ణి కాశీకి పంపించుంటారు. పంపిస్తే భీముడు వచ్చేటప్పటికి లేట్ అయిపోతుంది, పూజ టైం దాటిపోతుందనే ఒక కంగారుతోటి అక్కడ ఒక యాప షెట్టు ఉంటే ఆ యాప షెట్టుకి పూజ చేసేసి ఉంటారు అన్నమాట. చేసేటప్పటికి అక్కడి నుంచి అంత దూరాంచి ఐదు లింగాలు కూడా మోసుకొచ్చినాడు ఈ భీముడు. అంత దూరం నన్ను పంపించి నువ్వు యాప షెట్టుకి నువ్వు పూజ చేస్తావా అని చెప్పి భీముడికి కోపం వచ్చి ఈశ్వరేశ్వరి ఉంటాడు సార్. ఈశ్వరేశ్వర లింగం ఒక లింగం వచ్చి సోమేశ్వరం, సోమేశ్వరం ఈ లింగం ఇక్కడ పడింది సార్. ఒకటి ఒకటి సిద్ధేశ్వరం, ఒకటి కపిలేశ్వరం, ఒకటి మల్లేశ్వరం, ఇంకొక లింగం ఉంది అది కూడా ఈశ్వరేశ్వరం అంటే
ఈశ్వరీ యుద్ధం ముందు నీ లింగానికి పూజ చేసిన తర్వాతనే ఈ యొక్క యాప లింగానికి పూజ చేస్తారని చెప్పి చెప్పేటప్పటికి ఆ లింగాన్ని అక్కడనే ఎట్లో వదిలిపెట్టేసి ఉంటాడు అనమాట. ఇప్పుడు మొన్నటి వరకు కూడా అప్పుడు నేటి మూలక రాకముందు వరకు కూడా అక్కడ ముందు భీమలింగానికి పూజ చేసిన తర్వాతనే ఈ యాప లింగానికి ధర్మరాజవారి ప్రతిష్ఠ లింగానికి పూజ చేసి వస్తారు. జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనోవినోదమద్భుతం. సోమశిలలో మొత్తం 13 దేవాలయాలున్నాయి. వాటిలో 9 దేవాలయాలు 32 స్తంభాలు గల మహామంటపం చుట్టూ కలుపుతూ ఉండగా మిగిలిన 4 దేవాలయాలు విడిగా ఉన్నాయి. గర్భాలయ అర్ధమండపాలతో కూడిన ఈ ఆలయాలన్నీ శివాలయాలే. 1, 2, 3 దేవాలయాలు ఇవి గర్భాలయ అర్ధమంటపాలు కలిగి త్రికూటాలయంగా ఏర్పడిన తొలి చాళక్య నిర్మాణాలు. పంచకాధిష్టానములపై పాదవర్గము, ప్రస్తరము, కప్పుపై 5 అంతస్తుల కదంబ నాగర విమానాలు ఉన్నాయి. ద్వారబంధాలపై గల తక్కువ శిల్పకళ, గర్భాలయము పైకప్పు చదరంగానూ ఉండడం చేత ఇవి తొలి చాళుక్య నిర్మాణాలు. క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందినవి. నాల్గవ దేవాలయం దక్షిణాభిముఖంగా ఉన్న ఈశ్వరాలయం అర్ధమంటపంపై చక్కటి మకరతోరణం అలంకరించబడి ఉంది. వాస్తు శిల్ప శైలిని అనుసరించి రాష్ట్రకూటుల కాలంలో ఈ ఆలయం క్రీస్తు శకం 8వ శతాబ్దంలో నిర్మించబడింది. ఐదు, ఆరు, 7, 8 దేవాలయాలు ఇవి కళ్యాణి చాళుక్యుల కాలం అంటే క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నిర్మింపబడిన ఆలయాలు. 5వ నంబరు దేవాలయ సోమసూత్రంపై మొదటి సోమేశ్వరుని శాసనం ఉంది. నిలింప నిర్జరీధరస్తనోతు కృత్తి సింధుర కళానిధాన బంధుర శ్రియం జగద్ధురంధర ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ కాలి మచ్చట విడంబి కంఠ కంధర. కళ్యాణి చాళుక్యుల కాలంలో అంటే క్రీస్తు శకం 13వ శతాబ్దంలో నిర్మింపబడి కాకతీయుల కాలంలో పునరుద్ధరింపబడిన ఆలయం. భవచ్చిదం మఘచ్చిదం మరచ్చిదం పురచ్చిదం భవచ్చిదం మఘచ్చిదం కజచ్చిదాంధ కచ్చిదం తమంత కచ్చిదం భజే. ఓం నమః శివాయ. అగర్వ సర్వ మంగళా తడాక దంబ మంజరి రస ప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం. 10, 11, 12 దేవాలయాలు ఇవి కాకతీయుల తర్వాత కాలంలో నిర్మించబడ్డాయి. మిగిలిన ఆలయాలపై విమానాలు పడిపోగా 11వ నంబర్ దేవాలయం విమానంతో ఉంది. ఓం నమః శివాయ.
పదమూడవ దేవాలయం. ఇది క్రీస్తు శకం 17వ శతాబ్దంలో నిర్మించబడిన ఆలయం. పూర్వం ఈ దేవాలయం 10వ దేవాలయానికి 5వ దేవాలయానికి మధ్య ఉండేది. పునర్నిర్మాణ సమయంలో 1-2 ఆలయాల మధ్యన నిర్మించబడి అందులో లలితాదేవిని శ్రీచక్రంతో సహా ప్రతిష్ఠించడం అయింది. ఎనిమిది ఆలయాలను కలుపుతూ నిర్మించబడిన 32 స్తంభముల మండపం క్రీస్తు శకం 7-13 శతాబ్దాల మధ్య వివిధ దశల్లో నిర్మించబడింది. వీటిలోని అశ్వపాదములపైనున్న స్తంభాలు బహుకోణములు గల పట్టణములతోనూ కలశం, ఘటం, ఫలకాపద్మం, పోదికలతోనూ ఉన్నాయి. కళ్యాణీ చాళుక్య కాకతీయుల కాలంలో నిర్మించిన మంటప స్తంభాలకు ఫలకాపద్మాలున్నాయి. దూలాలు, కప్పు సాదాగానే ఉన్నాయి. రెండవ నంబరు దేవాలయ ద్వారములపై గల వాస్తుశిల్పం తొలి చాళుక్యుల కాలం నాటిది. గడప ముందరి శంఖ, పద్మనిధులు, ద్వారశాఖలపైనున్న కలశాలు, పతంగంపై గల శాలాగారం ఈ కాలం నాటివే. నాలుగవ నంబరు దేవాలయపు ద్వారంపై గల ద్వారపాలకులు, ముందరి తోరణంపై గల మకరం, ఋషుల ప్రతిమలు రాష్ట్రకూట శైలిలో మలచబడ్డవే. కళ్యాణీ చాళుక్య ద్వారపాల శిల్పాలను 5, 6, 7, 8 ఆలయాలలో చూడవచ్చు. తృణారవిందు చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్ మనః కదా సదా శివం భజే. కదా నిలింప నిర్జరి నికుంజ కోటరేవస విముక్త దుర్మతి సత శిరస్తమంజలిం వహన్. విముక్తలోలలోచనో లలాట ఫాల లగ్నక శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీ భవామ్యహం. ఓం నమః శివాయ. కళ్యాణి చాళుక్య ద్వారపాల శిల్పాలను 5, 6, 7, 8 ఆలయాలలో చూడొచ్చు. 8వ దేవాలయం ముందున్న మండపం కప్పుపైన సోమేశ్వరుని చుట్టూ వాహనాలపై ఉన్న దిక్పాల శిల్పాలు, 5-6 దేవాలయాల ముందుగల మండపం కప్పుపైన షడ్భుజ నటరాజ శిల్పాలు క్రీస్తు శకం 8-9 శతాబ్దాలకు చెందిన చాళుక్య రాష్ట్రకూట శైలికి ప్రతిబింబాలు. హరే గురౌ సుభక్తి మాసు యాతి నాణ్యథాగతిం విమోహనం విదేహినం సుశంకరస్య చింతనం. ఆలయం ముందరి మండప స్తంభాలపై గల త్రిమూర్తుల ప్రతిమలు కాకతీయ శైలిలో చెక్కబడ్డాయి.
త్రిమూర్తులలోని శివుడు సుఖాసనంలో భూస్పర్మ ముద్రతో ఉండగా నిలబడిన బ్రహ్మ విష్ణుమూర్తులు అంజలి ఘటిస్తున్నారు. 9వ ఆలయపు స్తంభాలపై విష్ణు శర్మ రచించిన పంచతంత్ర కథలున్నాయి. మరో స్తంభం మీద మహాభారత యుద్ధంలో రథంపైనున్న కృష్ణార్జునులను శిల్పులు చక్కగా మలిచారు. ముందు గుర్రాలు, జెండాలపై కపిరాజు కథన కుతూహలాన్ని స్పష్టం చేస్తున్నాయి. హరే గురౌ సుభక్తి మాసు యాతి నాణ్యథా గతిం విమోహనం విదేహినం సుశంకరస్య చింతనం. దశవక్త్రగీతం యశంభుపూజనమిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తా లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః ప్రదదాతి శంభుః ప్రదదాతి శంభుః. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. సోమశిల దేవాలయాన్ని ప్రస్తావించిన 6 శాసనాలు లభించాయి. అవి క్రీస్తు శకం 1055-1297 సంవత్సరాల మధ్యకాలంలో కళ్యాణీ చాళుక్యులు, తరువాత కాకతీయులు రాజ్యం చేస్తున్న సందర్భంలో వారికి సామంతులుగా ఉన్న చెరకు వంశపు ప్రభువులు కందూరు చోళులు సోమనాథుని ధూపదీప నైవేద్యాలకు, విద్యాదానానికి, ఇంకా ఆలయ అధికారులకు కొన్ని వృత్తులను ఇచ్చిన దాన వివరాలను తెలుపుతున్నాయి. సోమశిలలో 5వ నంబరు దేవాలయ సోమసూత్రంపైనున్న శాసనం ఇది. కళ్యాణీ చాళుక్యరాజైన త్రైలోక్య మల్ల మొదటి సోమేశ్వరుని పాలనాకాలం క్రీస్తు శకం 1055 ఇచ్చిన దానశాసనం. అక్షరాలు చెరిగిపోవడం చేత ఇతర వివరాలు తెలియలేదు. శాసనంలో పల్నాటి ప్రాంతాన్ని పాలించిన హైహేయ వంశపు వారిని ప్రస్తావించారు. పల్నాటి హైహేయులు కళ్యాణీ చాళుక్యుల సామంతుల్లో ఒకరు. సోమశిల ఆలయ మంటపంలోనున్న క్రీస్తు శకం 1295వ సంవత్సరం కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయ సేనాధినాథుడైన చెరకు బొల్లయ్య సోమశిలలోని సోమనాథునికి ఇచ్చిన దానశాసనం. దీని ప్రకారం బొల్లయ్య తన తండ్రికి, రాజు ప్రతాపరుద్రునికి, పుణ్యం కొరకు సోమనాథునికి కందూరు దేశంలోని ప్రోలయపురిని దానం చేసినట్లుంది. ఈ శాసనంలో ఇంకా శంకర శివాచార్యులు, తాడిమడ్లపల్లి, ప్రోలయపల్లి ప్రస్తావించబడ్డాయి. ఇక్కడ ఈ శ్రీశైలం ప్రయాట్లో ఇవన్నీ కూడా మునిగిపోతాయనే ఉద్దేశంతో పురావస్తు శాఖ వాళ్ళు, మా డైరెక్టర్ గారు వివి కృష్ణశాస్త్రి గారు, ఈ యొక్క దేవాలయాలు, చరిత్రగల దేవాలయాలను ఎట్లయినా సరే రక్షించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా బయటికి తోలటం జరిగింది సార్. ఇది ఈ సోమేశ్వరం, ఈ 13 దేవాలయాలు, 12 జ్యోతిర్లింగాలు, ఒకటి లలితా సోమేశ్వరి దేవాలయము, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది సార్. అప్పుడు సంగమేశ్వరము ఏరో చోటకి వెళ్ళిపోయింది, సిద్ధేశ్వరము ఏరో చోటకి వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడు ఈ సోమేశ్వరం అనేది ఈ గ్రామస్తుల ఒక పట్టుదలతోటి ఈ గ్రామంలో నిలబడిపోయింది. లేకపోతే ఇది కూడా ఏరో చోటకి ఎక్కడికో చోటకు తరలిచ్చేసేవారు. పోతిరాజు పుల్లయ్య అని ఆయన మా డైరెక్టర్ గారిని వదిలిపెట్టకుండా
గట్టిగా పట్టుబట్టి మాకు ఈ యొక్క దేవాలయాలు పోతే మాకు పేరు ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ స్థాపింప చేయించినారు సార్. నది నిండుగా ఉన్నప్పుడు ఇక్కడ రెండు కొండల మధ్య సూర్యాస్తమయం ఓ అద్భుత దృశ్యం. కళ్ళతో చూడాలే గాని దీనిని వర్ణించడం అలవి కానిది. ఈ ప్రాంతంలో లభించిన శిల్పాలతో ఒక పురావస్తు వస్తు ప్రదర్శనశాల ఆలయ ప్రాంగణంలో ఉంది. నంబరు జాతీయ రహదారిపై పెబ్బేరు నుండి కొల్లాపూరు 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుండి 8 కిలోమీటర్ల దూరంలో కొండల మధ్య ఒక రమణీయ అద్భుత అనుభవం పొందుతూ రోడ్డు మార్గంలో సోమశిలకు చేరవచ్చు.